హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. సోమవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో నగరం జలమయమైంది. పలు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. పలు శివారు ప్రాంతాలు వర్షం నీటిలో చిక్కుకుపోయాయి. ఈ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జీహెచ్ఎంసి అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించింది. నగరంలో ఇప్పటికే యెల్లో అలర్ట్ జారీ అయింది. ఈ భారీ వర్షాలు మరో 4 రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ నగరం నదిలా మారిందని చెప్పాలి. ఏ మార్గంలో చూసినా వర్షపు నీరు జోరుగా పారుతుంది. నగరంలోని అనేక ప్రాంతాలు వర్షం నీటిలో చిక్కుకున్నాయి. ఇప్పటికే నగరంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులు పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ నగర ప్రజలను కోరుతోంది. ఇక అనివార్య పరిస్థితుల వల్ల బయటకు వెళ్లే వాహనదారులకు నరకం కనిపిస్తుంది. రాగల 24 గంటల పాటు నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. భాగ్యనగరానికి జీహెచ్ఎంసీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నగరంలో వర్షం ధాటికి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలోని అన్ని ప్రధాన సిగ్నల్స్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ మళ్లించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని అటు ముందుకు కదల్లేక, ఇటు తిరిగి వెనక్కు వెళ్లలేక అనేక మంది నానా ఇక్కట్లు పడుతున్నారు. దీంతో నగరంలో అనేక మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇక ఆకాశం మేఘావృతం కావటం, ఇటు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. అవసరం ఉన్న చోట సహాయక చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగిపోయాయి. అత్యవసర సమయంలో సంప్రదించేందుకు టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు వర్షం ధాటికి విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. దీంతో భాగ్యనగరంలో అంధకారం నెలకొంది. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. 20వ తేదీ వరకు తెలంగాణలోని అత్యధిక జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది. ముఖ్యంగా హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ వరకు రోడ్లు చెరువుల్లాగా మారాయి. నగరంలోని వర్ష భీభత్సంతో శివారు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. సోమవారం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. 3 జిల్లాల్లో పిడుగులు పడి 5 మృతి చెందారు. రాఖీ పండుగ వేళ పడిన పిడుగులు ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. గద్వాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్లో రైల్వే బ్రిడ్జి వద్ద 5 అడుగుల లోతున నీళ్లు నిలవడంతో అందులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. దీంతో పోలీసులు, యువకులు రంగంలోకి దిగి బస్సులోని ప్రయాణికులను రక్షించారు. ఇక యాదాద్రి, భువనగిరి జిల్లాలను అయితే చాలా చోట్ల చాలా రోజుల తరువాత వానలు పలకరించాయి. వానాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా జిల్లాలో చెప్పుకోదగ్గ వానలు కురవలేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకు రావడంతో సమృద్ధిగా వానలు కురుస్తాయని ఆశించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా మరికొన్ని చోట్ల చిరుజల్లులు మాత్రమే కురిశాయి. ఇక యాదగిరి గుట్టలో మాత్రం 88.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంస్థాన్ నారాయణపురంలో 60, ఆలేరులో 69 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక మోత్కూరులో 1.3 మిల్లీమీటర్ల వాన కురిసినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో సోమవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి విడతల వారీగా వర్షం కురుస్తుంది. ఒక్కో చోట ఒక్కో సమయంలో వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో సడన్గా వర్షం కురవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో అత్యధికంగా షేక్పేటలో 5.40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లపై మోకాళ్లలోతు నీరు ప్రవహించింది.
టోలీ చౌకీలో ఒకవైపు వర్షం మరోవైపు రోడ్ల పనులు జరుగుతున్న కారణంగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 7 టోమ్స్ నుంచి గోల్కొండ వెళ్లే మార్గంలో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టిప్పు ఖాన్ బ్రిడ్జ్ నుంచి లంగర్ హౌస్ నాలల్ నగర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. కేవలం 2 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 40 నిమిషాల సమయం పట్టింది. మెహదీపట్నం, రాయదుర్గం, గచ్చిబౌలి, బంజారాహిల్స్, లక్కడి కపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. రోడ్లపై చేరిన వర్షపు నీరు తొలగేంత వరకు ఇబ్బందులు తప్పలేదు. నగరంలో మంగళ బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Yeah, you know, Bob, what are you doing?